కర్ణాటక కూడా ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ. మన రవికిరణ్ గారు చెప్తారు కదా, బస్సు మీద మీటింగ్ తీసుకెళ్లాలంటే బస్సు పెట్టాలా వద్దా? వాడికి పేరులో టిఫిన్ పోయాలి, వాడికి భోజనం పెట్టాలి, 500 రూపాయలు ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు వచ్చినా అంతే, మోడీ గారు వచ్చినా అంతే, కాదని చెప్తే చాలా ఆనందపడతా. అది కూడా యాక్టివిటీగా ప్రాజెక్టు నాయకులు బాగా డబ్బు సంపాదించారు కాబట్టి ధర్నా పెట్టాం. టెంట్ వేయాలి, భోజనం పెట్టాలి, ఆ 200 మంది వచ్చి కూర్చోవాలి, 4 గంటలకి వెళ్ళిపోతామంట. ఆ రోజుల్లో 30-40 సంవత్సరాలు అందరికి తెలుసు కదా, ఒక వాలంటీర్గా ప్రజలు లారీలకి బస్సులకి సైకిల్ మీద మీటింగ్లు వచ్చేవారు. అది పోయి తర్వాత అందరికి తెలుసు కదా, అంత ప్రజలు కూడా మరి ఆంధ్రాలో కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసలు మనం ఇది చాలా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఈ 1 అవర్ చాలు. ఒక సినిమా కూడా చేయొచ్చు, ఎంతకే డబ్బు పంపే టైంలో కూడా చాలా తెలియదు. ఎలక్షన్ ఆఖరి 3 రోజులు రాత్రి కూడా పడిపో, రోడ్డు మీద పక్కలేసి కూర్చుంటారు. ఎందుకంటే అది ఉన్న రాత్రి పంచి పెడతాడేమో, లోపల పడుకున్నాను నాకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతాడో, నాకు లైట్ వేసి బీడ్లో పడుకుంటాడు. కేరళలో చేయరు, కర్ణాటక ఏదో చేయదు, ఆంధ్ర తెలంగాణ రాత్రి వెళ్ళిపోతారు కదా డబ్బు ఉంచి పెట్టే టైంలో. సో రోడ్డు మీద పడుకుంటాను, ఒరే లేకపోయినా ఇస్తే వ్యక్తులు ధర్నాలు ఆ రోజులో గొడవ పెడుతున్నాడు మన తరఫున. వస్తారు ఎవరు సపోర్ట్ చేయరు. సో ప్రజల్లో నేను పాలికలు ఏమున్నారు పాపం, పాలికలు పాపం వీళ్ళ చేతిలో బొమ్మలు అయిపోయాయి. ప్రజలే చాలా తెలివితేటలు ఉన్నాయి, ప్రజలే గిల్టీగా ఉన్నారు, ప్రజలకి డిఫెండ్ చేయటం అనవసరమేమో అనిపిస్తుంది. వాళ్ళ వెనకాల తిరగాల, వాళ్ళ కోసం తిరగాలంటే మన తృప్తి కోసం తిరగాలి. కానీ వాళ్ళు చేస్తారు లేదో కేసు గారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లోనే మాకు ఇన్ని అపార్ట్మెంట్ లో ఇంతమంది ఉన్నాం, డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసి రాజకీయ పార్టీలు అడుగుతున్నారు. ఇంకా మనం గ్రామీణ ప్రాంతాలు అనుకుంటాం, వీళ్ళు మించిపోయారు. అప్పను రూరల్ కన్నా అప్పను మరీ దారుణంగా వాస్తవానికి ఈ డిబేట్ లో మీరు అందరూ కలిసి రవికిరణ్ గారి మీద అటాక్ చేశారు, కానీ మీరు అందరూ జనాన్ని తెలుస్తున్నారు. రవికిరణ్ గారు మీరేం చెప్తారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి ధరలు కంట్రోల్ చేయడం విషయంలో కానీ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కానీ ఏదైనా మార్గం ఉందా? కేశవ్ గారు ఒక ఎనాలజీ చెప్తాను మీకు, అది మేమేదో తప్పించుకుంటా కానీ కాదు, ఉన్న విషయం చెప్తున్నాను ఒకసారి. 2003-2004 పెట్రోల్ రేటు 35-40 రూపాయలు ఉండేది. అదే 2013-14 వచ్చేసరికి అది 75-85 మధ్యలో వేరీ అయ్యింది. అలాగే డీజిల్ కూడా అప్పట్లో 24 రూపాయలు ఉంటే 2013-14 వచ్చేసరికి 64 రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 2 times 3 times కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో పెరిగింది. సో ఇప్పుడు పెంచుతున్నాం, వాళ్ళు పెంచారు కాబట్టి మేము పెంచుతున్నాం నేను అంటలేదు. ఇప్పుడు నేను మొదట చెప్తున్నాను, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సమస్య ఉంది, పెట్రోల్ డీజిల్ రేట్ ఎక్కువగానే ఉన్నాయి, సాధారణకు లేదు, దీన్ని సమస్య పరిష్కరించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది సమస్య పరిష్కరించడానికి. దీని సమస్య పరిష్కారం ఇమీడియట్ గా అయితే జిఎస్టీలోనే, ఏదైతే కరోనా సమయంలో జూన్, జూలై, ఆగస్ట్ మాసాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పెద్ద ఎత్తున పెంచేశారు ట్యాక్స్లు. అటు సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, వీళ్ళు మన ఏపీ అయితే లీటర్ మీద మళ్ళీ 5 రూపాయలు ఛార్జ్ చేయటాలు ఇన్ని చేశారు. దీన్ని అందరూ కలిసి సమిష్టిగా రివైజ్ చేయాలి, తీసుకొచ్చి జిఎస్టీలో తీసుకొచ్చి ఏ రకంగా ఇప్పుడు రాష్ట్రాలు బాధ ఏంటి, మాకు రెవెన్యూ పడిపోతుంది, డైరెక్ట్ రెవెన్యూ వచ్చేది లిక్కర్ నుంచి ఈ ఫ్యూల్ నుంచి, ఈ 2 డైరెక్ట్ రెవెన్యూ రాకపోతే మా పరిస్థితి ఏంటి, మా ఉచితాలు చాలా ఉచితాలు ఇస్తున్నాము, ఈ ఉచితాలన్నీ ఇవ్వలేము పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైన ట్యాక్స్లు ఆఖరికి మరుగుదొడ్ల మీద కూడా ట్యాక్స్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తారు ట్యాక్స్లు? ఇటువంటి సంక్షేమం పేరు మీద సంక్షోభం నడుస్తుంది. సో ఇవన్నీ డబ్బులు కావాల్సి పాలు బాధ. సో దీనికి ఒక సమస్య, ఒక సమగ్ర పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ మీటింగ్ లో ఇందాక పెద్దలు అన్నారు జిఎస్టీ తలచి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే జిఎస్టీలో మార్పు తీసుకురాలేదండి. ఆ జిఎస్టీ చట్టం అటువంటిది, ఆ జిఎస్టీ చట్టం జిఎస్టీ కౌన్సిల్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, జిఎస్టీ కౌన్సిల్ తీర్మానాలే ఇంప్లిమెంట్ చేస్తారు. జిఎస్టీ కౌన్సిల్ లో పెంచితే పెంచుతారు, తగ్గితే తగ్గిస్తారు, ఆ యొక్క కౌన్సిల్ లో ఫైనాన్స్ మినిస్టర్స్ ఇష్టం అండి. సో దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంటే ఒకరి మీద ఒకటి చూసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే లాంగ్ రన్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వచ్చే 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ చాలా ఎలక్ట్రికల్ వెహికల్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. కేశవ్ గారు రైట్, థ్యాంక్ యూ. రవికిరణ్ గారు, బాబ్జీ గారు, పొలారావు గారు, అలాంటి సైదా గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒక రకంగా పెట్రోల్ ధరలు పెరగడం అనేది నిత్యావసరాల
పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అంశం.